హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ నేను మీ శివన్ సో ఈ క్లాస్లో మనము ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము సో చైర్మన్ అయితే అపాయింట్ చేశారు కదా సో ఇప్పుడు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కావచ్చు అలానే మన టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ చేస్తున్నారు సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి అడుగుతున్నారు సో దీని గురించి మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో కావచ్చు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా డేట్స్ అనేవి చెప్తూ ఉన్నారు సో కొంతమంది డిసెంబర్లో ఉండొచ్చు అంటున్నారు ఇంకొంతమంది ఫిబ్రవరిలో ఉండొచ్చు అంటున్నారు కొంతమంది అసలు ఫిబ్రోలో కూడా ఉండదు ఎప్పుడో ఉండొచ్చు లేదా జనవరిలో ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇటువంటి తరుణంలో ఏం చేయాలి సో యాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ప్రెజర్గా అయితే ఉన్నారు సో నేను మీకు అందరికి కూడా ఒక చిన్న సలహా ఇవ్వడానికి అయితే ఈ క్లాస్ చేస్తున్నాను సో మీరు అందరూ కూడా ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటే సో డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా అయితే ప్రిపేర్ అవ్వండి ఇది చాలా బెస్ట్ షాయిస్ అనమాట మీకు అందరికీ కూడా సో డిసెంబర్లో ఎగ్జామ్ ఉందనుకొని ప్రిపేర్ అవ్వండి ఇప్పటి వరకు కూడా మీరు చాలా వరకు అయితే ప్రిపేర్ అయి ఉంటారు అన్నమాట సో అలానే ప్రిపేర్ అవ్వండి ఇంకా జస్ట్ మీకు టూ మంత్స్ మాత్రమే టైం ఉంది ఈ టూ మంత్స్లో బాగా రివైస్ చేయండి టాపిక్స్ మొత్తం కూడా మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ప్రతి సబ్జెక్టు సో టూ పేపర్స్ ఉన్నాయి కదా ఈ టూ పేపర్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా తీసుకుని వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రివై రివైస్ చేయండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్లో చాలా కీలకమైన సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట సో మొదటి పేపర్లో పేపర్ వన్లో చూసుకుంటే ఏపీ హిస్ట్రీ అండ్ కల్చర్ 我就。 ఏపీ అండ్ కల్చరు నెక్స్ట్ సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు చాలా పెద్ద సబ్జెక్ట్స్ అనమాట గేమ్ చేంజర్గా ఉండబోతాయి మీ ర్యాంక్ డిసైడ్ చేసేది ఈ రెండు సబ్జెక్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రిమైనింగ్ రెండు సబ్జెక్ట్ చూసుకుంటే ఒకటి ఇండియన్ కాస్టిట్యూషన్ అంటే పాలిటీ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ సో ఎకానమీ పాలిటీ అనేవి కోర్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడా వీటిల్లో యావరేజ్గా అందరూ కూడా ఒకే విధంగా ఉంటారనమాట కానీ ఇక్కడ ఏపీ హిస్టరీలో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో కొత్తగా రాస్తుంటారు కదా ఈ గ్రూప్ టూ సంబంధించి వాళ్ళు కొంచెం వీక్ ఉండే అవకాశం ఉంది సో ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏపీ హిస్టరీ పరంగా స్ట్రాంగ్ ఉంటారు అది సైన్స్ అండ్ టెక్ని యూపీఎస్సీకి చాలా బెనిఫిట్ అనమాట యూపీఎస్సి వాళ్ళకి పాజిటివ్ థింగ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు యూపీఎస్సీ వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు ఏబీపీఎస్సీ వాళ్ళు తక్కువగా ఉంటారని కాకుండా వాళ్ళని ఎలా బీడ్ చేయాలి ఇక్కడ కాంపిటీషన్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే ఈ సబ్జెక్ట్స్ మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో చూసుకోండి మీరు ఏబీపీఎస్సీ ఆస్పిరెంటా యూపీఎస్సీ అనే విషయాన్ని పక్కన పెట్టేసాయండి కంప్లీట్గా సో అది పక్కన పెట్టేసి మీరు ఏ సబ్జెక్ట్స్లో ఫస్ట్ వీక్గా ఉన్నారు సో ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారనేది మీరు ఐడెంటిఫై చేయాలి సరే సబ్జెక్ట్స్లో కూడా కొన్ని టాపిక్స్లో బాగా వీక్గా ఉంటారు కొంతమంది ఆ టాపిక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి సో ఇంకా మీకు టైం ఉంటే ఖచ్చితంగా మెంటార్షిప్ ట్రై చేయండి సో మెంటర్షిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ టైంలో సో మెంటర్షిప్స్ కావచ్చు ఇంకా మనకి సిరీస్ సంబంధించి సో సిరీస్ కావచ్చు ఇట్లాంటి మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయి మన శివన్ గార్జప్స్ యాప్లో కూడా మనం తీసుకొచ్చాం మెంటార్షిప్ మిషన్ దీక్ష అని చెప్పేసి సో మిషన్ దీక్ష అని చెప్పేసి మనం కూడా తీసుకొచ్చున్నాము చూడండి వీటికి సంబంధించిన డెమో క్లాస్లు కూడా మొత్తం అయితే మనం ఇచ్చున్నాము మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి అయితే మీకు మెంటర్షిప్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్ ఇట్ హండ్రెడ్ తీశారు చాలామంది తీసుకున్నారు కాబట్టి పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అంటే కొంచెం ఎడ్జ్లో పోయే వాళ్ళు కూడా బాగా వచ్చేస్తారనమాట వన్ ఇట్టు హండ్రెడ్లో ఫిలిమ్స్ని క్లియర్ చేశారు కాబట్టి ఎక్కువగా ఉంటుంది ఇందులో మనము మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్సు ఏపీ హిస్టరీ అనమాట ఏపీ హిస్టరీ ఉంది కదా సో ఏపీ హిస్టరీకి సంబంధించిన మాడ్యూలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మాడ్యూల్ అనమాట సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ మిషన్ దీక్షలో మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ప్రింట్ ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉందన్నమాట సో ఏపీ హిస్టరీకి సంబంధించి అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మన ప్రింట్ ఆఫర్ ఇచ్చున్నాం సో చాలా పెద్ద డిస్కౌంట్ అయితే ఇచ్చున్నాం అనమాట ప్రింట్ నడుస్తూ ఉంది సో మీరైతే ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్లోజ్ అయిపోద్ది అనమాట ఆ డిస్కౌంట్ అనేది ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్లోజ్ చేస్తాము ఏపీ హిస్టరీకి సంబంధించి సైన్స్ టెక్నాలజీకి సంబంధించి మొత్తం డెమోస్ ఉంటాయి మీరు మన సిరీస్ కూడా చూడండి అన్నిటికీ డెమోస్ ఇచ్చున్నాం క్లాసెస్ కావచ్చు సిరీస్ కావచ్చు అన్నిటికి కూడా మీరు చూసి నచ్చితే జాయిన్ అవ్వండి కాబట్టి మీరు అందరూ చేయాల్సింది డిసెంబర్లో పరీక్ష ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా సిద్ధంగా ఉండాలనే అంశాన్ని మనసులో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీఎస్టీకి సంబంధించి కావచ్చు ఎకానమీలో ఎకానమిక్ సర్వే కొత్త ఎకానమిక్ సర్వే తీసుకోవాలి ఎకానమిక్ సర్వే బడ్జెట్ ఇట్లాంటి థింగ్స్ తీసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి స్టాటిక్ టాపిక్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా బాగా చదువుకోవాలి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా బాగా నీట్గా పెట్టుకోవాలన్నమాట సో కాబట్టి చూడండి వీటన్నింటికి సంబంధించిన లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను అలానే మీరు ఇక్కడ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి టెషనరీస్ అనమాట సో మీరు టెషనరీస్ అయితే చూడండి టెస్ట్ సిరీస్ చాలా చాలా లాజిగా తీసుకొచ్చాం మనం కూడా రిసెప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఉంది మీకు డెమో టెస్ట్ కూడా ఉంటాయని మరి చూడండి టెస్ట్ సిరీస్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రిపరేషన్ డిసైడ్ చేస్తుంది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి మీరు ఆల్రెడీ ఎక్కడైనా వేరే ప్లేస్లో జాయిన్ అయి ఉంటే అది కంటిన్యూ చేయండి ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వాలంటే స్టెప్స్ అనేది తీసుకోవాలి రిస్క్ లేకుండా ఓన్గా చదువుకోకుండా ఒక మెంటర్షిప్ ఇట్లా దానిలో జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట సో ఇట్లా చూసుకోండి ఓకేనా కాబట్టి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటే మీరు ఎలా సిద్ధంగా ఉంటారో అలానే ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ జనవరి ఫిబ్రవరికి వెళ్ళిందనుకోండి ఎగ్జామ్ ఏమవుతుంది టైం చిక్కుతుంది సో టైం ఉంటుంది మళ్ళీ రివిజన్ చేస్తారు సో బాగా రివిజన్ చేయడానికి టైం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ ఎగ్జామ్ డిసెంబర్ డిసెంబర్లో ఉందనుకోండి మీరు ఫిబ్రవరిలో జనవరిలో ఉంటుంది అనుకోని డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టేసారు అనుకోండి ప్రెజర్ అయిపోతారు ఇన్ని రోజులు మీ ప్రిపరేషన్ బాగున్నప్పటికీ కూడా మీరు ఒక్కసారి టెన్షన్ ఫీల్ అయ్యి రివిజన్స్ అనేది సరిగా అనమాట టెస్ట్ కూడా సరిగా రాయలేకపోతారు కాబట్టి కూల్గా ఉండండి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి మీ మీద మీరు ఆత్మవిశ్వాసం పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేయగలము టెస్ట్ లో మంచి స్కోర్ తెచ్చుకోగలము అని చెప్పేసి మీరు అయితే ముందుకెళ్ళండి ఓకేనా ఇది ఓవరాల్ దీనికి సంబంధించింది సో అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలానే మన శివన్ కాన్జ్ యాప్లో మనం ప్రతి మంత్ కరెంట్ అవైర్ టెస్ట్ అనేవి సో కరెంట్ అవైర్స్ సంబంధించిన టెస్ట్ ఉంటాయి కదా ఇవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఈ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వశ్చన్స్ అనమాట ప్రతి మంత్ ఎంసీక్యూస్ అని మనమైతే అయితే టెస్టుల్లో ఇస్తాము చాలా ప్రిడిక్టబుల్ ఉండే ఎంసిక్యూస్ అన్ని కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం టెస్ట్ సిరీస్ మొత్తం కూడా ఆ టెస్ట్ అనమాట కరెంట్ అవైర్ సంబంధించి టెస్ట్లు ఇస్తూ ఉంటాము మన యాప్లో ఉంటాయి వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ నుంచి డిస్క్రిప్షన్లో మీకు చాలా ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను వాటికి సంబంధించి మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి ఓకేనా ఇది ఓవర్గా దీనికి సంబంధించింది సో నెక్స్ట్ నేను కొన్ని క్లాసులు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏపీ హిస్టరీకి సంబంధించి అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి కీప్ వాచ్ కీప్ లెర్నింగ్ నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్